కమిషనర్ దాదాపు 10 మంది కాల్ చేశారు మార్నింగ్ 9:30 to 10:30 మధ్యలో. అండ్ అదే తర్వాత స్పందన దాదాపు 35 మెంబర్స్ వచ్చారు. అండ్ మోస్ట్లీ అంటే ఇప్పుడు మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రీవెన్సెస్ చూసుకుంటే స్పందన డైలాగ్ కమిషనర్ కలిపి టెడ్కు గురించి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు టెడ్కోలో అంటే మెయిన్లీ అది వాళ్ళే చెప్పారు, అది రిఫండ్ రాలేదు మనకి, కొంచెం సివిల్ స్కోర్ రిజెక్ట్ అయ్యాము మనం ఎలా చేయాలి, ఆల్ సచ్ కేసెస్ మనం వాళ్ళకి గైడ్ చేస్తున్నాం. సపోజ్ రిఫండ్ రాలేదు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ అండర్ ప్రాసెస్ ఉన్నాయి మొత్తం రాష్ట్రం కోసం, వాళ్ళు ఈ నెల లోపల మొత్తం అమౌంట్ రిలీజ్ చేస్తారు రిఫండ్ కోసం, అందుకు వెయిట్ చేస్తున్నాం. అది ఒకటి. సెకండ్, సివిల్ స్కోర్ రిజెక్ట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాము జస్ట్ ఇప్పుడు ప్రాసెస్ అంటే ఏంటి, ఎస్ఓపి అంటే ఏంటి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అదే ఏంటి, అది కూడా చెప్పడం జరిగింది. సో అదే కాకుండా మెయిన్లీ రెగ్యులర్ గ్రీవెన్సెస్ ఉన్నాయి, డ్రైన్ ఇష్యూస్, లేకపోతే సమ్ రోడ్ ఇష్యూస్, ఇదిలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఒక మంచి మాట అంటే ఏంటి, శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా తక్కువ వచ్చింది అంటే, ఈరోజు కాదు అంటే లాస్ట్ రెండు గత 2 మంత్స్ నుండి చూసుకుంటే శానిటేషన్ గ్రీవెన్స్ అంటే మనకి స్పందనలో మాత్రమే 1-2 వచ్చింది. అది చాలా ఒక అంటే ప్రాబ్లమ్స్ లేదు అది నేను చెప్పలేను, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మనం సాల్వ్ చేస్తున్నాం. కానీ గ్రీవెన్సెస్కి నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ తగ్గింది అంటే ఓవరాల్గా సిటీలో అంటే ఒక మంచి శానిటేషన్ ఈస్ గోయింగ్ గుడ్, పీపుల్ ఆర్ నాట్ కంప్లైనింగ్ మచ్, ఇట్ మీన్స్ దట్ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్, అది మనం చెప్పచ్చు. కానీ డ్రైన్ ఇష్యూస్ ఎక్కువ ఇప్పుడు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, వస్తున్నారు చాలామంది, మనం ఇమీడియట్లీ వీఆర్ రిజాల్వింగ్ ఇట్. సో శానిటేషన్ రిలేటెడ్ ఆల్ డ్రైన్స్ వీఆర్ శాంక్షనింగ్, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఇది స్లోలీ స్లోలీ చేస్తున్నాం, ఇంకా 1-2 మంత్స్లో మొత్తం స్టెబిలైజ్ అయిపోతుంది. అది నేను ఆలోచిస్తున్నాను.